సూపర్ 50కి స్వాగతం. తెలుగు రాష్ట్రాలు, జాతీయ అంతర్జాతీయ వార్తల సమాహారం సూపర్ 50 ఇప్పుడు చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలి రోజు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ప్రొటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 23 మంది మంత్రులు ప్రమాణం చేశారు. సాధారణ ఎమ్మెల్యేగా జగన్ ప్రమాణం చేశారు. ఆ వెంటనే అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. తొలిసారి ఏపీ అసెంబ్లీలోకి 80 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తొలిసారి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ లోకేష్ అడుగుపెట్టారు. రేపు స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉండనుంది. చంద్రబాబు శబ్దం నెగ్గింది. సీఎం హోదాలో అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మళ్లీ సీఎం హోదాలోనే సభకు వస్తానని 2021 నవంబర్ 19 అసెంబ్లీలో శబ్దం చేస్తారు. కుటుంబ సభ్యులపై అధికారపక్షం కమెంట్లతో ఆ రోజు సభ నుంచి ఆవేదనతో బయటకొచ్చారు చంద్రబాబు. ఇప్పుడు సీఎంగా ఎంట్రీ ఇచ్చారు. మాజీ మంత్రి కొడాలి నానికి మరో భిక్షకు తగిలింది. వాలంటీర్ల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. కొడాలి నాని తమను వేధించి బలవంతంగా రాజీనామా చేయించారంటూ వాలంటీర్ల ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనగర్లోని డాల్ సరస్సు ఒడ్డున యోగా దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఆయన యోగా చేశారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించుకుంటున్నామన్నారు మోదీ. యోగా ధ్యానంతో ఏకాగ్రత పెరుగుతుందన్నారు. జర్మనీలో 1.5 కోటి మంది నిత్యం యోగా చేస్తున్నారని గుర్తు చేశారు ప్రధాని. కరీంనగర్ జ్యోతినగర్లో అంతర్జాతీయ యోగా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. యోగా డేలో స్థానికులు భారీగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ యోగా చేసి వ్యక్తిగత ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు బండి సంజయ్. వ్యక్తి బాగుంటే సమాజం బాగుంటుందన్నారు. ప్రపంచంలో 116 దేశాలు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాయని చెప్పారు కేంద్ర మంత్రి. మచిలీపట్నంలో యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో నగరవాసులు భారీగా పాల్గొన్నారు. స్థానికులతో కలిసి యోగా చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రధాని మోదీ కృషితోనే యోగాకు ప్రాధాన్యత పెరిగిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇప్పుడు ప్రపంచమంతా దినోత్సవం జరుపుకుంటుందన్నారు. యోగాతో వ్యక్తిగత వికాసంతో పాటు విశ్వాసం పెరుగుతుందన్నారు స్వామి రామ్దేవ్. యోగా డే సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు. రోజు వ్యాయామం యోగా చేస్తే ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చన్నారు. తమిళనాడులోని రామేశ్వరంలో యోగా మాస్టర్లు విన్యాసాలు అలరించాయి. సముద్రంలో తెలియాడుతూ యోగా చేశారు. ఇప్పుడు ఆ విశ్వాసాలు అలరిస్తున్నాయి. దేశ సరిహద్దుల్లో జవాన్ల యోగాసనాలు ఆకట్టుకున్నాయి. మంచు కొండల నడుమ పాంకాంగ్ సరస్సు దగ్గర యోగా చేశారు. ఆ విజువల్స్ వైరల్ అవుతున్నాయి. భారత నౌకదళ సిబ్బంది సూర్య నమస్కారం, వివిధ యోగాసనాలు చేశారు. యుద్ధ నౌకల్లో కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ డ్రోన్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పూరి తీరంలో యోగా సైకత శిల్పం అలరిస్తుంది. అంతర్జాతీయ యోగా డే సందర్భంగా సముద్ర తీరంలో సుదర్శన్ పట్నాయక్ తయారు చేశారు. సైకత శిల్పాన్ని చూసేందుకు పర్యాటకులు బారులు తీరారు. హైదరాబాద్లో ప్రాంతీయ రింగ్ రోడ్డు వ్యవహారం క్రమంగా కొలిక్కి వస్తుంది. త్వరలో దీనిపై త్రైపాక్షిక ఒప్పందం జరగనుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ఏఐ మధ్య కీలక ఒప్పందం కుదిర్చే అవకాశం ఉంది. బోనాల ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆషాఢమాసం బోనాలపై ఆయన రివ్యూ చేపట్టారు. వచ్చే నెల ప్రారంభమయ్యే పండుగలో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో పర్యటించారు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. 7 కోట్ల నిధులతో బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు స్థానికులు వినతి పత్రాలు అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి పక్కా ఇళ్లు ఇస్తామన్నారు సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయ్య. 60 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఎలాంటి అవకతవకలు లేకుండా ఇళ్ల పట్టాలు అందిస్తామని స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఒలింపిక్ డే రన్ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఒలింపిక్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్యక్రమం చేపట్టామన్నారు నిర్వాహకులు. తెలంగాణలో వచ్చే నెల 7 నుంచి నేతన్నలు పోరియాత్ర చేపట్టనున్నారు. చేనేత మరమగ్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. గత కొంతకాలంగా దీనిపై పోరాటం చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు నేతన్నలు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ ఇంట్లో ఉరివేసుకుని రూపాదేవి బలవన్ననానికి పాల్పడ్డారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఆత్మహత్య కారణాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. రూపాదేవి టీచర్గా పనిచేస్తున్నారు. 10 ఏళ్ల కిందట మేడిపల్లి సత్యం రూపాదేవి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. భార్య మృతిని తట్టుకోలేక ఆసుపత్రిలోనే ఆయన స్పృహ తప్పి పడిపోయారు. సత్యంను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించారు. తమిళనాడు అసెంబ్లీని నాడుసారా ఘటన కుదిపివేసింది. శాసనసభ లోపల బయట అన్నాడీఎంకే సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమిళనాడులో కల్తీసారా ఘటన మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటి వరకు 40 మంది మృత్యువాత పడ్డారు. కల్లకురిచి జిల్లా కరుణాపురంలో ఘటన చోటు చేసుకుంది. కల్తీసారాపై ప్రభుత్వం విచారణ చేపడుతుంది.
తమిళనాడు కల్లకుర్చి జిల్లాలో పోలీసులు అలర్టయ్యారు. కల్తీసార ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బెంగాల్లోని రాణిగంజ్ దగ్గర ఆగి ఉన్న ట్రక్లో మంటలు వ్యాపించాయి. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. తిరుచి ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు తనిఖీ చేపట్టారు. విదేశాల నుంచి విమానంలో 73 లక్షల విలువైన బంగారాన్ని పట్టుకున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, షార్జా వంటి దేశాల నుంచి వచ్చే విమానాలపై ఫోకస్ చేస్తున్నారు అధికారులు. జమ్మూ కాశ్మీర్లోని అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ సమీపంలో వంతెన కూలిపోయింది. ఈ సమయంలో 2 వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో వాహనాల రాకపోక నిలిచిపోయింది. ఈ నెల 24 నుంచి 18 లోక్సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటి 2 రోజులు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుంది. 26న స్పీకర్ను ఎన్నుకోనున్నారు. లోక్సభ ప్రొటెం స్పీకర్గా ఒడిశాకు చెందిన సీనియర్ ఎంపీ బస్ప్రహరి మహతా వ్యవహరించనున్నారు. బత్రుహాని మహతాబ్ను ప్రొటెం స్పీకర్గా రాష్ట్రపతి ముర్ము నియమించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. మరోవైపు ప్రొటెం స్పీకర్ ఎంపికపై కాంగ్రెస్ మండిపడింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీలో ఎండ తీవ్రత, వడగాలులు వీస్తున్నాయి. ఇప్పటి వరకు 192 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 80% మంది ఎలాంటి ఆశ్రయం లేని వారేనని అధికారులు గుర్తించారు. హీట్ వేవ్ తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేరళలో కండిషన్ పండుగ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కొత్త నెల్లూరు చర్చిలో కొలల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో 406 మంది కొలలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆటపాటలు అలరించాయి. బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత పర్యటన కొనసాగుతుంది. 2 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ తర్వాత రాష్ట్రపతి ఉపరాష్ట్రపతితో భేటీ అవుతారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ప్రత్యక్ష చర్చలకు తాము మద్దతిస్తామని అమెరికా తెలిపింది. అయితే చర్చల పరిధి, స్వభావం, వాటి కాలపరిమితిని ఇరు దేశాలు నిర్ణయించాలని స్పష్టం చేసింది. రెండింటితోనూ బంధానికి అమెరికా విలువిస్తుందని అమెరికా అధికారులు తెలిపారు. నటి కియారా అద్వానీ సినిమాలు జరిపించారు. వరుసబెట్టి మూవీస్ చేస్తున్నారు. రణ్వీర్ సింగ్తో డాన్ 3 కోసం జతకట్టున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే గేమ్ చేంజర్ మూవీతో ప్రేక్షకులను పలకరించబోతుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మట్కా సినిమా కోసం మరోసారి రంగంలోకి దిగారు వరుణ్ తేజ్. 40 రోజుల పాటు సాగే కీలకమైన షెడ్యూల్ ఇటీవలే ప్రారంభమైంది. ప్రత్యేక సెట్లో హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సినీ ప్రేక్షకులంతా కల్కి మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో మూవీ తెరకెక్కింది. ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, ఋతుపవనాల ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని అంచనా వేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో 13 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. శ్రీనగర్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు భారీ వర్షంలోనూ జవాన్లు గస్తీ కాస్తున్నారు. తమిళనాడులోని శివగంగాలో ముర్దీశ్వర ఆలయ రథయాత్ర నిర్వహించారు. 17 ఏళ్ల తర్వాత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయం దగ్గర గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడులోని రామేశ్వరంలో పర్యటించారు కేంద్ర మంత్రి సంజయ్ సేత్. రామనాథ్ స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జింబాబ్వే టూర్ కోసం టీమిండియా జట్టుకు కోచ్గా వివిఎస్ లక్ష్మణ్ వ్యవహరించే అవకాశం ఉంది. జూలై 6 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇటు టీ20 ప్రపంచకప్తో ద్రావిడ్ పదవి కాలం ముగింది. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ పదవి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా దూసుకెళ్తుంది. రేపు ఆంటిగ్వా వేదికగా బంగ్లాదేశ్తో రోహిత్ శర్మ తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్ సెమీస్కు దూసుకెళ్తుంది. ఒకవేళ ఓడిపోతే తదుపరి ఆస్ట్రేలియా మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. టీమిండియాలో బుమ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారన్నాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్. అందుకే అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని చెప్పారు. ఆఫ్ఘాన్ మ్యాచ్ అనంతరం మాట్లాడారు అక్షర్. టీ20 వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా దుమ్ము రేపుతోంది. సూపర్8లో బంగ్లాదేశ్పై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. హ్యాట్రిక్ వికెట్లు తీసిన కమిన్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్పై హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వరుస బంతుల్లో మహమ్మదుల్లా, హసన్, తౌహీద్ను అవుట్ చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్లో ఇదే తొలి హ్యాట్రిక్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.